ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ విజయదశమి కథ తెలుసుకుందాం మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి ఆశ్వయుజ మాసంలో ఈ పండుగ వస్తుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషం అంటే దున్నపోతు మనిషి రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అని పేరు వచ్చింది రాక్షసులలోని అతి బలవంతుడైన మహిషాసురుడికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలనే కోరిక బలంగా కలిగింది అందుకోసం బ్రహ్మదేవుడి నుండి వరాలను పొందటం కోసం ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు ఈ ప్రపంచంలో ఏ పురుషుడి చేతిలోనూ తనకు చావు ఉండకూడదని ఆ మహిషాసురుడు బ్రహ్మదేవుడిని వరం కోరుకున్నాడు ఎందువలనంటే స్త్రీలు తనని ఏమీ చేయలేరు ఓడించలేరు అని తన నమ్మకం బ్రహ్మదేవుడు దగ్గర వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాలలో ఉన్న ప్రజలను పీడించసాగాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తనను ఏమీ చేయలేకపోయారు మహిషాసురుడి మరణం ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి ఆ రాక్షసుణ్ణి అంతం చేయడానికి ఒక బలవంతురాలిని సృష్టించాలని అనుకున్నారు దేవతలు అలా వారి అందరి అంశాలతో సృష్టించబడిన తల్లి ఆ దుర్గాదేవి ఆ తల్లి పద్దెనిమిది చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉంది ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాల్ని అందించారు దేవతలు విష్ణువు సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు ఇక సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరింది ఆ దుర్గామాత ఇక మహిషాసురుడు లక్షల మంది సైన్యాన్ని దుర్గామాతతో యుద్ధానికి పంపించాడు వారందరినీ ఆ మాత యొక్క వాహనమైన సింహం చీల్చి చెండాడింది ఇక ఆ రాక్షసుడు అనేక రూపాలతో దుర్గామాతతో యుద్ధానికి దిగాడు అలా తొమ్మిది రోజులు యుద్ధం భీకరంగా జరిగింది చివరకు మహిషాసురుడిని అంతం చేసింది ఆ దుర్గామాత ఆ సందర్భంగా దేవతలందరూ సంబరాలు జరుపుకున్నారు అది విజయదశమికి నాంది విజయదశమి రోజునే సమీపూజ కూడా నిర్వహిస్తారు విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవుల వనవాసం వెళుతూ జిమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాల్ని తిరిగి తీసిన రోజు ఈ సందర్భంగా రావణ వద జిమ్మియాకుల పూజ చేయడం ఆచారం జగన్మాత అయిన దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా విజయదశమి పండుగ జరుపుకుంటున్నారు తెలంగాణలో సమీ పూజ తర్వాత పాలపిట్టను చూసే సంప్రదాయం ఉంది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం సమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు సమీ సమయతే పాపం శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయడం వలన దుర్గాదేవి కృపతో పాటు సనిదోష నివారణ జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు సర్వేజన సుఖినో భవంతు